సాటర్డే వచ్చిందంటే నాగార్జున కొంతమంది విషయాల్లో కొద్దిగా కడుగానే ప్రవర్తిస్తుంటాడు. అయితే ఇక బిగ్ బాస్లో నిన్న జరిగిన ఎపిసోడ్లో చంటి నేను అసలు ఇంట్లో ఉండనని, నన్ను పంపించేయమని బిగ్ బాస్ నాగార్జునని అడుగుతానని చెప్పడం జరుగుతుంది. అయితే మన లైవ్ కనుక పరీక్షగా కనుక చూసినట్టయితే చంటి గత 2 రోజులుగా సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు, పైగా అందరితో కలిసి కూర్చోవడం లేదు. ఇంట్లో అందరంటే నాకు అసహ్యం వేస్తుంది అంటున్నాడు. అయితే ఇదే విషయాన్ని ఈరోజు నాగార్జున అడగడం జరుగుతుంది. చంటి అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అంటే, నాకు ఇక్కడ ఉండాలని లేదు సార్, నాకు వెళ్ళిపోవాలని ఉంది అంటూ చంటి బయటపెడతాడు. అప్పుడు చంటికి కొద్దిగా నాగార్జున జ్ఞానోదయం కలిగేలాగా చేస్తాడు. చూడు చంటి, ఎంతోమంది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో వేల లక్షల మంది బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. నిన్ను అందరూ కూడా బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ నిన్ను అర్థం చేసుకున్నారు. ఒక కుటుంబంలోనే ఒకరిద్దరికి అపార్థాలు వస్తుంటే కుటుంబ సభ్యుల్లో విభేదాలు వస్తుంటాయి. అలాంటిది బిగ్ బాస్ హౌస్లో అందరూ కలిసి ఒక వాచ్ కూడా లేనప్పుడు, అందరూ కలిసి ఉంటున్నప్పుడు అపార్థాలు సహజం. నీ వెనక ఆ ఇంటి సభ్యులు ఉన్నారా నేనున్నారా అని కాదు, నువ్వు నిజాయితీగా ఉంటే బయట చూసే ప్రేక్షకులు నీ వెనకాలే ఉంటారు. దయచేసి బిగ్ బాస్ హౌస్ నుంచి అకారణంగా వెళ్ళిపోతానని మాత్రం అనుకు. ఇంకా ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు వెళ్ళిపోవాలనిపిస్తే నీ ఇష్టం, నేను తలుపులు తీయిస్తాను అంటూ ఓపెన్ ది గేట్స్ అంటాడు. అయితే ఇక చంటి మాత్రం అక్కడికక్కడ ముభావంగా ఒప్పుకుంటాడు, కానీ తన మనసులో అయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఆ కీర్తి బెడ్రూమ్ కెమెరా ఇష్యూ ఏదైతే జరిగిందో దానికి స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. అయితే అంతలాగా స్టాండ్ తీసుకుని బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండరండి, అంటిల్ అండ్ అన్లెస్ నాగార్జున చెప్తే తప్ప. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.